జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము, 28వ శ్లోకము. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితం ఈశ్వరం. నహి నస్తి ఆత్మనా ఆత్మానం తతో యాతి పరాం గతిం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, శరీరాలలో ఉన్నటువంటి సకల జీవులు సమానమైన ఆకారము కలవారని, జ్ఞానమే ఆకారముగా కలవారు ఈ జీవులందరూ అని, దేహాలలో ఉన్నా దేహములలో ఏర్పడేటటువంటి మార్పులు అంటించుకోనటువంటి వారు ఈ జీవులందరూ అని, ఎవరైతే స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండి మనస్సుతో ఆత్మనే సంతతము ధ్యానము చేస్తూ మనస్సుతో ఆత్మ యొక్క స్వభావ విశేషములను సంతతము జ్ఞాపకము చేసుకుంటూ ఉంటే, ఆ మనస్సుతో వారు వారిని అంటే ఆత్మను ఉద్ధరించుకోగలరు. ఈ జనన మరణ చక్రములో నుండి విముక్తులు అవుతారు. అట్లాంటి స్పష్టమైన అవగాహనతో మనస్సుతో నిత్యము ధ్యానము చేసేటటువంటి వారు, అలా చేయనటువంటి వారు ఈ సంసారములోనే కృంగిపోతూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనని మనము ఉద్ధరించుకోవటము కోసం మన మనస్సుని ఏ రకముగా ఉపయోగించుకోవాలో స్పష్టపరుస్తూ ఉన్నాడు. పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆత్మను గురించినటువంటి సంపూర్ణమైన అవగాహనను మనస్సు ద్వారా నిరంతరము భావిస్తూ ధ్యానిస్తూ మనని మనము అంటే ఆత్మను ఉద్ధరించుకునేటటువంటి నిరంతర ప్రయత్నము కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేనంటూ ఉంటాను,
మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 7వ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. హో పరీక్షిణరేంద్ర, నారద మహర్షి ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజ, అవధూత ప్రహ్లాదునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ప్రహ్లాద, నేను ఏది లభించినా అదే చాలు అని సంతృష్టిని పొందుతూ ఉన్నాను. కట్టుకోవడానికి నారబట్టయినా పట్టుబట్టయినా, పడుకోవడానికి నేలైనా ఆకులైనా రాయైనా మట్టైనా పట్టు పానుపైనా మేడ అయినా సరే అన్నింటినీ సమంగానే స్వీకరిస్తున్నాను, సంతృష్టితో జీవిస్తున్నాను. స్నానం చేసి చందనం పూసుకున్నా, మాలలు వేసుకొని అలంకరించుకున్నా, నేను దిగంబరంగా ఉన్నా, ఏనుగులతో గుర్రాలతో సంచరించినా, ఒంటరిగా ఉన్నా, సంతృష్టిగా ఉండటం నా మనస్సుకు బాగా అలవాటయ్యింది ప్రహ్లాద. నాహం నిందే నచస్తౌమి
స్వభావ విషమం జనం ఏతేషాం శ్రేయ ఆసాసే ఉతైకాత్మ్యం మహాత్మని. కొందరు నిందిస్తారు, కొందరు స్తుతిస్తారు, అది లోకస్వభావం. వారిని నేను తిరిగి నిందించలేదు, మళ్ళీ వారిని స్తుతించను లేదు. వారికి శ్రేయస్సు కలగాలి అని పరమాత్మయందు మనస్సును నేను నిలిపి వారు కూడా నిలపాలి అని కోరుకుంటూ ఉంటాను. లోకంలో మనం చూసేటటువంటి మనుష్యులలో, వస్తువులలో రకరకాల జాతుల వారు ఉంటారు, రకరకాల రూపాలలో కనిపిస్తూ ఉంటారు. వారి వారిని చూస్తూ ఉన్నప్పుడు వారి జాతులను కానీ వారి రూపాలను కానీ మన మనస్సులో నిలుపుకోవద్దు. ఇప్పుడు హోమములో ఒక ద్రవ్యాన్ని వేస్తే ఆ ద్రవ్యం ఎట్లా భస్మమైపోతుందో మనస్సులో అవన్నీ లయమైపోవాలి, జ్ఞాపకం ఉండకూడదు. ఆ రకమైనటువంటి అభ్యాసం చేయాలి. అంటే ఈ ప్రపంచంలో దేన్ని చూసినా సరే, ఏది విన్నా సరే, ఏది తాకినా సరే, వేటిని కూడా మనస్సుకు అంటకుండా చూసుకోవాలి. ఇక తన స్వస్వరూపాన్ని అంటే ఆత్మను అనుభవిస్తూ, పరమాత్మను ధ్యానిస్తూ, ఆ పరమాత్మనే మననము చేస్తూ, శరీర పోషణ కోసము చేయవలసినటువంటి ప్రయత్నాలన్నింటినీ విరమిస్తూ అంటే ఆపేస్తూ ఉండాలి. అది నేను అలవాటు చేసుకున్నాను. ఇది లోకానికి విరుద్ధంగానే కనిపిస్తుంది, కానీ ఇది పరమరహస్యము. తత్వదర్శనం చేయాలి అని అనుకునేటటువంటి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి అభ్యాసం. ఓ ప్రహ్లాద, నువ్వు శ్రీమన్నారాయణుని యందే మనస్సును నిలిపి ఉంచినటువంటి వాడివి కనుక ఈ రహస్యాన్నంతటినీ నీకు తెలియచేస్తున్నాను అంటూ అవధూత సన్యాసాశ్రమ స్థితి అనేటటువంటి దానిని ప్రహ్లాదునికి ఉపదేశం చేసిన తర్వాత ప్రహ్లాదునికి సంతోషంగా ఆ అవధూతను పూజించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు అంటూ నారద మహర్షుల వారు ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః, కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః, కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం, హే కృష్ణ సంరక్షమాం. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము 28వ శ్లోకము. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం, నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం, నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.